హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ ఇండియన్ హిస్టరీ మనం ర్యాపిడ్ క్లాస్లో భాగంగా ఇది వరకు క్లాస్ ఫోర్ వరకు డిస్కస్ చేసాం ఈరోజు మనం క్లాస్ ఫోర్లో భాగంగా గుప్తులు అలాగే పుష్యభూతి వంశం గురించి డిస్కస్ చేస్తాం అయితే ఇదివరకు క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టు సిలబస్లో భాగంగా మనం క్లాస్ వన్ క్లాస్ టూలో భాగంగా తొలివేద నాగరికత మలివేద నాగరికత అలాగే మగధ వంశాలు విదేశీ దండయాత్రలు మతాల గురించి మౌర్య సామ్రాజ్యం గురించి అయితే రీసెంట్గా క్లాస్ ఫోర్లో మనం కుషానులు సంగమయుగం గురించి డిస్కస్ చేశాం ఈరోజు మనం సిలబస్లో భాగంగా టెన్త్ నెంబర్ అయిన గుప్తులు స్వర్ణాయుగం గురించి డిస్కస్ చేస్తాం అలాగే పుష్యభూతి వంశం గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ టూ కొరకు ర్యాపిడ్ రివిజన్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మిస్ కాకండి చివరి వరకు చూడండి క్లాస్లోకి వెళ్దాం గుప్తులు అంటే వీరి యొక్క పరిపాలనా కాలం రెండు వందల నలభై నుంచి ఐదు వందల యాభై వరకు ఉండేది గుప్తుల యొక్క స్థాపకుడు చూస్తే శ్రీగుప్తుడు ఇందులో గొప్ప పాలకుడు వచ్చేసి సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు టూగా మనం వ్యవహరించవచ్చు సో గొప్ప పాలకుడు ఎవరు గుప్తులలో సముద్రగుప్తుడు అండ్ రెండవ చంద్రగుప్తుడు గుప్తులలో చివరి పాలకుడు వచ్చేసి విష్ణుగుప్తుడు సో గుప్తుల యొక్క రాజభాష సంస్కృతం అండ్ వీరి రాజలాంఛనం అనేది వరాహం భారతదేశ చరిత్రలోనే గుప్తుల యొక్క కాలాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు సో ఇది గుప్తులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఎక్కువగా సమయం తీసుకోకుండా తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ మనకు కీలకమైన పాయింట్స్ తోటి మనం ఈ సిరీస్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చూడండి అయితే మనం గుప్తుల యొక్క కాలక్రమం అంటే వారి యొక్క వంశవృక్షాన్ని చూస్తే పాలించిన రాజులది మొదలు శ్రీగుప్తుడు తర్వాత చంద్రగుప్త వన్ తర్వాత సముద్రగుప్తుడు రామగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు కుమారగుప్తుడు బుధగుప్తుడు భానుగుప్తుడు అండ్ లాస్ట్ వచ్చేసి విష్ణుగుప్తుడు ఇది వారి యొక్క కాలరీతి ఈ విధంగా ఉండేది గుప్తుది సో మన గుప్తుల గురించి లిఖితపూర్వక ఆధారాలు చూద్దాం అంటే వారి గురించి చరిత్ర ఏ విధంగా బయటపడింది అనేది చూస్తే కౌముదీ మహోత్సవం దీనిని ఎవరు రచించారంటే వజ్జిక రచించాడు ఇది చంద్రగుప్తుడి మొదటి చంద్రగుప్తుడి యొక్క పట్టాభిషేకం గురించి ఈ వజ్జిక రచించిన కౌముదీ మహోత్సవం తెలియజేస్తుంది ఈ విధంగా వారి చరిత్ర లభ్యమైంది ఆ తర్వాత కామాంధకుడు రాసిన నీతిసారం ఇది గుప్తుల పరిపాలన గురించి తెలియజేసింది ఆ తర్వాత విశాఖ దత్తుడు రచించిన దేవీ చంద్రగుప్తియం రెండవ చంద్రగుప్తుని యొక్క ఆగమనం గురించి తెలియజేసింది ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి మిస్ కాకండి ఆ తర్వాత కాళిదాసు వీరి కాలంకి సంబంధించిన వాడే ఈయన రచించిన అభిజ్ఞాన శాకుంతలం కానీ రఘువంశం కానీ గుప్తుల యొక్క సాంఘిక పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి సో ఇవి మనం ఇప్పుడు నాలుగు డిస్కస్ చేసాం ఐదు ఇవి గుప్తుల లిఖితపూర్వక ఆధారాలు వారి గురించి తెలియజేస్తున్నాయి అలాగే మరి గుప్తుల గురించి వివరించే శాసనాలు ఏమున్నాయంటే అవి చూద్దాం మనం ఇంపార్టెంట్ ప్రశస్తి శాసనాలు ఉన్నాయి అవేంటి ప్రయా మొదటి చూద్దాం ప్రయాగ ప్రశస్తి శాసనం ఇది ఎక్కడ ఉందంటే అలహాబాదులో దీనిని సముద్రగుప్తుడి మంత్రి అయిన హరిసేనుడు వేయించాడు ఎవరు వేయించారు హరిసేనుడు వేయించారు దీనిని ప్రయాగ ప్రశస్తి శాసనాన్ని మరి ఇది ఏం తెలియజేస్తుందంటే సముద్రగుప్తుడి యొక్క విజయాల్ని తెలియజేస్తుంది అలాగే ఇది అశోకుడి కోశాంబి నుండి వచ్చిన శాసనంపై వేయడం జరిగింది ఏది ప్రయాగ ప్రశస్తి శాసనం వెరీ ఇంపార్టెంట్ మనం శాసనాల గురించి ఆధారాల గురించి సో ఇంపార్టెంట్ కంపల్సరీ ఎగ్జామ్ల స్కోర్ అయ్యే వాటిని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రివిజన్కి మాత్రం చాలా ఈజీగా చక్కగా ఉపయోగపడుతుంది చూడండి ఆ తర్వాత ఇరాన్ శాసనం అనేది ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లోని ఇరాన్లో ఉంది దీనిని వేయించింది భానుగుప్తుడు సో ఇది దేని గురించి తెలియజేస్తుంది గుప్తుల కాలంలో సతీ సాగమన గురించి తెలియజేస్తుంది ఆ తర్వాత థర్డ్ది చూస్తే మెహ్రోలి శాసనం ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది ఇక్కడ ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం అనే ఆవరణలో ఉంది ఆ ప్లేస్లో ఢిల్లీలో ఇప్పటికీ చూడవచ్చు దీనిని వేయించింది రెండవ చంద్రగుప్తుడు ఇది రెండవ చంద్రగుప్తుడి విజయాన్ని తెలియజేస్తుంది మేరోలి శాసనం సో మనకు ఎవరు వేయించారు అవి ఏం తెలియజేస్తుంది ఎక్కడ ఉన్నాయని అడిగితే మనం మీకు ఇది మీరు రివిజన్ చేసుకోవడం వల్ల చెప్పవచ్చు అయితే మనం ఇప్పుడు వెళ్దాం రాజుల వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేశారని సో మొట్టమొదటిగా శ్రీగుప్తుడి గురించి మనం అన్నాం కాలరీతిలో మొట్టమొదటి శ్రీగుప్తుడే మూలపురుషుడు స్థాపకుడు గుప్త రాజ్యానికి సో ఈయనని మహారాజశ్రీ అని ఆదిరాజు అని చలికిత మహారాజు అని బిరుదులు ఉన్నాయి ఈ చలికిత మహారాజుని బిరుదు ఎవరిచ్చారంటే ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు ఈ బిరుదు ఇచ్చాడట శ్రీగుప్తుడికి ఎందుకంటే ఈయన చైనా యాత్రికుల కోసం అంటే చైనా వాళ్ళు యాత్రలు బాగా చేసేవారు విదేశాలకి అటువంటి చైనా యాత్రికుల కోసం ఆయన మృగశిఖావనం అనే ఆలయాన్ని నిర్మించి ఇరవై నాలుగు గ్రామాలు దానం చేశాడట శ్రీగుప్తుడు సో అందుకనే ఇత్సింగ్ అనే యాత్రికుడు చలికిత మహారాజా అనే బిరుదుని శ్రీగుప్తుడికి ఇవ్వడం జరిగింది మరి ఈ మహారాజశ్రీ అనే బిరుదుకు ఒక అర్థం ఉంది అంటే రాజు అనే అర్థం మహారాజాశ్రీ అంటే సో అప్పుడు వీళ్ళు సామంతులుగానే ప్రారంభించారు ఆ తర్వాత శ్రీగుప్తుడి తర్వాత ఘటోత్కచ గుప్తుడు ఈయన యొక్క బిరుదు మహారాజశ్రీనే అది కూడా సామంతుల్లాగానే ఉండేవాడు ఘటోత్కచ గుప్తుడు కూడా ఆ తర్వాత ఈ ఘటోత్కచ గుప్తుడి యొక్క కొడుకే మొదటి చంద్రగుప్తుడు ఈయన యొక్క కాలం త్రీ ట్వంటీ నుంచి త్రీ థర్టీ ఫైవ్ వరకు ఉంటుంది ఇయర్ వరకు మొదటి చంద్రగుప్తుడు యొక్క బిరుదు చూస్తే మనం మహారాజాదిరాజు ఈ బిరుదు ఎందుకు వచ్చింది చూడండి మహారాజాశ్రీ అంటే సామంతులకు సంబంధించింది ఎప్పుడైతే మహారాజాదిరాజు బిరుదు పొందాడో మొద మొదటి చంద్రగుప్తుడు సామంతుల నుంచి తొలిసారి స్వతంత్ర పాలన చేపట్టాడు అందుకని నాకు మహారాజాదిరాజు సో క్వశ్చన్ అడగవచ్చు గుప్తులలో తొలిసారి స్వతంత్ర పాలన చేసిన వ్యక్తి మొదటి చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు లిచ్ఛవి రాకుమారి అయిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు అయితే ఈయన నాణేలకు ఒకవైపు తన ప్రతిమను మరోవైపు తన భార్య అయిన కుమారదేవి ప్రతిమలను ముద్రించాడు మొదటి చంద్రగుప్తుడు ఈ మొదటి చంద్రగుప్తుడు యొక్క పట్టాభిషేకంనే మనం కౌముదీ మహోత్సవం అంటాం దీనిని వజ్జిక రాశాడు ఇంతకుముందు డిస్కస్ చేశాం ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సముద్రగుప్తుడు త్రీ థర్టీ ఫైవ్ టు త్రీ ఎయిటీ సో మొదటి రెండవ ఆర్యవర్త యుద్ధాలు చేశాడు సముద్రగుప్తుడు అవేంటి గ్వాలియర్లో చంద్రవర్మన్ విదిశలో నాగసేనుడు మధురలో గణపతి నాగ గంగాయమున అంతర్వేదిలోని మొత్తం నాగవంశాలని ఈయన సముద్రగుప్తుడు ఓడించాడు సో ఆర్యావర్తం అని అంటే ఆ కాలంలో గొప్ప గొప్ప రాజులు ఇటువంటి కొన్ని ప్రాంతాలని కలిపి ఆర్యావర్తంగా పరిపాలించేవారు అందులో ఆ కాలంలో గుప్తుడి కాలంలో ఉన్న ఈ మెయిన్ రాజ్యాలని ముఖ్యంగా ఈయన సామంతులు అంటే చిన్న చిన్న రాజ్యాలని కాకుండా గొప్ప గొప్ప రాజులని ఓడించేసి పెద్ద పెద్ద ఆర్యవర్త యుద్ధాలు చేశాడు సో ఎవరెవరు వాళ్ళు గ్వాలియర్ విదిశ మధుర గంగయమ్మన్ అంతర్వేదిలోని వంశాలను ఓడించాడు ఆ తర్వాత గణపతి గ నాగను ఓడించేసి ఆయన కుమార్తె అయిన కుబేర నాగను సముద్రగుప్తుడు ఏం చేశాడంటే తన రెండవ కుమారుడైన చంద్రగుప్తుడితో పెళ్లి చేశాడు ఈ విధంగా వివాహ సంబంధాలతోటి కూడా పెద్ద రాజ్యాన్ని విస్తరించవ ఆ తర్వాత సముద్రగుప్తుడే దక్షిణ దేశ దండయాత్రలు చేపట్టాడు కోసల రాజు అయిన మహేంద్రను వేంగి రాజు అయిన అస్థివర్మను కాంచీపురం రాజైన విష్ణుగోపుని అలాగే పన్నెండు మంది రాజుల్ని పద్దెనిమిది ఆటవిక రాజుల్ని ఓడించాడు ఆ తర్వాత ఈశాన్యంలో ఐదుగురి రాజుల్ని ఓడించాడు సో చూడవచ్చు ఈ నది ఉత్తర భారతంలోనే కాకుండా దక్షిణ దేశ దండయాత్ర కూడా చేపట్టాడు అంటే అఖండ భారతదేశాన్ని పరిపాలించనే ఆయన ఉద్దేశం మనకు కనిపిస్తుంది సో కోసల వేంగి తర్వాత కాంచీపురం కింద ఉన్న రాజ్యాలను ఓడించి అటువంటి ఈశాన్య ప్రాంతాన్ని వెళ్ళి అక్కడ వారిని కూడా ఓడించి మొత్తం భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక ఎత్తు వేశాడు మన సముద్రగుప్తుడు మీరు ఇక్కడ నుంచి వినాలి ఎందుకంటే ఏ టాపిక్స్ రాబోయే టాపిక్స్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వేంగి రాజులు ఈ కోసల రాజులు సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్త చూడండి సో ఈ మనకి ఇప్పుడు నాణేలు చూస్తే ఎవరి గురించి సముద్రగుప్తుడి గురించి అశ్వమేధ యాగంపై నాణేలు వేయించాడు ఆ తర్వాత దాని మీదనే అశ్వమేధ యాగ పరాక్రమ అనే బిరుదుని పొందాడు తర్వాత ఎటువంటి నాణేలు వేయించాడంటే తనే వీళ్ళను వాయిస్తున్నట్లు చేస్తూ ఒక నాణ్యని వేయించాడని ఉంది ఆ తర్వాత సింహంతో యుద్ధం చేసినట్టు పులి గుర్తుతో నాణేలు వేయించినట్టు కూడా నాణేలు వేయించాడు సో ఇవి సముద్రగుప్తుడి యొక్క ఆయన వేయించిన నాణేలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు సముద్రగుప్తుని యొక్క బిరుదులు చూస్తే కవి రాజు అని అశ్వమేధ యాగ పరాక్రమ అని దీనిని నాణ్యల మీద వేయించుకున్నాడు వ్యాఘ్ర పరాక్రమ అంటే వ్యాఘ్రం అంటే పులి వ్యాఘ్ర పరాక్రమ అని పులిని చంపినట్టు సింహంతో యుద్ధం చేసినట్టు ఆ తర్వాత కిస్తీ వస్తవద అనే బిరుదు పరమ భాగవత అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ నెపోలియన్ ఎవరికి బిరుదు సముద్రగుప్తుడు అంటే ఇటువంటి బిరుదుల్ని పొందాడు ఇండియన్ నెపోలియన్ అనే బిరుదుని వి ఏ స్మిత్ అనే చరిత్రకారుడు ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత సముద్రగుప్తుడు శాసనాలని పరిశీలిస్తే ప్రయాగ ప్రశస్తి శాసనం దీనిని ఇది అలహాబాద్లో ఉందని ఇంతకుముందే తెలుసుకున్నాం మనం దీనిని సముద్రగుప్తుని మంత్రి హరిసేనుడు వేయించాడు ఇది సముద్రగుప్తుని విజయాలను తెలియజేస్తుంది ఆ తర్వాత చూసుకుంటే సముద్రగుప్తుని యొక్క కొడుకు రామగుప్తుడు పరిపాలనకు వస్తాడు అయితే ఈయనని శఖరాజు అయిన మూడవ రుద్రసింహుడు ఈ రామగుప్తుని పాటలీపుత్రం వద్ద ఓడించేసి అతని భార్య అయిన ధృవాదేవిని ఆ రుద్రసింహుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్తాడు సో చూడండి ఇక ఇంట్రెస్టింగ్ స్టోరీ సముద్రగుప్తుడు తర్వాత రామగుప్తుడు వస్తాడు కదా ఈ రామగుప్తుని ఎవరు ఓడిస్తారంటే శకరాజు ఓడిస్తాడు ఆయన ఎవరు రుద్రసింహుడు మూడవ రుద్రసింహుడు ఓడించేసి ఏం చేస్తాడు రామగుప్తుడి యొక్క భార్యని ఎవరు ఆమె ధ్రువాదేవిని తీసుకెళ్తాడు ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీనికి గాను రామగుప్తుని యొక్క సోదరుడు అంటే సముద్రగుప్తుడు ఇంకో కొడుకు రామగుప్తుని సోదరుడైన రెండవ చంద్రగుప్తుడు ఏం చేస్తాడు విదిశకు వెళ్ళి అంటే శకరాజ్ అక్కడ విదిశలో ఉంటాడు కదా అక్కడికి వెళ్ళి ఆ మూడవ రుద్రసింహుని ఓడించి అక్కడి నుంచి తిరిగి వచ్చి ఏం చేస్తాడు తన అన్న అయిన రామగుప్తుని కూడా చూడండి అక్కడ అక్కడికి వెళ్ళి తన వదిన తీసుకెళ్ళినందుకు అక్కడికి వెళ్ళి ఆ రుద్రసింహుని చంపేసి తిరిగి వచ్చి ఇక్కడ తన అన్నని కూడా చంపేసి మళ్ళీ ఆ ద్రువాదేవినే పెళ్లి చేసుకుంటాడు సో ఇదంతా ఎక్కడ ఉందనంటే విశాఖ దత్తుడు రచించిన దేవీ చంద్రవ్యం అనే స్టోరీలో మనకిది కనిపిస్తుంది ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ సో ఏం చేస్తాడు తన వదినం తీసుకెళ్ళినందుకు అక్కడ ఉన్న శత్రువునైన రా ఎవరిని శఖరాజు అయినా మూడోరిద్ద్ర సింహుణ్ణి ఓడించేసి తిరిగి వచ్చి నువ్వు పరాక్రముడివి కాదు అని జెలిసి రామాగ్ర రామగుప్తుని కూడా చంపించి చంపేసి రాజ్యపాలన చేపట్టి దుర్వాదేవిని పెళ్లి చేసుకుంటాడు ఇది దేవి చంద్రవ్యం తెలియజేస్తుంది ఆ తర్వాత వచ్చేది రెండవ చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు తర్వాత రామగుప్తుడు తర్వాత రెండవ చంద్రగుప్తుడు మనకిప్పుడు అధికారంలోకి వస్తాడు ఆయన మూడు వందల ఎనభై నుంచి మూడు వందల నాలుగు వందల పదిహేను వరకు పరిపాలనలో ఉంటాడు ఈయన ఏం చేస్తాడంటే రాజధానిని పాటలిపుత్ర నుంచి విదేశకు మార్చేశాడు రెండవ చంద్రగుప్తుడు వేయించిన శాసనం మెహ్రోలి శాసనం విదిశలో ఉంది ప్రస్తుతం ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలోని కుబత్ ఉల్ ఇస్లాంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం దీన్ని కూడా ఇప్పుడు చూడవచ్చు ఇక రెండవ చంద్రగుప్తుడు బిరుదలు చూస్తే షకారి సాహసాంక భాగవత విక్రమాదిత్య రెండవ చంద్రగుప్తుడి గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతడు నవరత్నాలని పోషించాడు వెరీ 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 ఇంపార్టెంట్ మరి ఆ నవరత్నాలు అంటే మనకి ఇప్పటికీ వారి పేరు సరిగా తెలియదు కొందరి పేర్లు తెలుసు అంతే సో మొత్తం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి నవరత్నాలు ఎవరు అంటే మొట్టమొదటి మనకు తెలుసు కాళిదాసు కాళిదాసు మనకు తెలుసు రెండవది వరామిహిరుడు కూడా మనకు తెలుసు తర్వాత ధన్వంతరి తర్వాత వరరుచి తర్వాత అమరసింహుడు శపనకుడు బేథాల భట్టు శంకుడు తర్వాత చివరిది ఘటరక్షకుడు వీరు నవరత్నాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి వీరిని పోషించింది రెండవ చంద్రగుప్తుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ నవరత్నాల యొక్క రచనల గురించి డిస్కస్ చేద్దాం సో మొదటిది కాళిదాసు కాళిదాసు యొక్క నాటకాలు ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం ఇది దుష్యంతుడు శకుంతల ప్రేమాయణం గురించి తెలియజేస్తుంది ఆ తర్వాత మాలవికాగ్నిమిత్రాన్ని రచించాడు కాళిదాసు ఇది మాలవిక శృంగరాజు అయిన అగ్నిమిత్రుల యొక్క ప్రేమకథను తెలియజేస్తుంది మాలవిక అగ్నిమిత్రం ఆ తర్వాత విక్రమోర్వశీయం రచించాడు ఇది విక్రమాదిత్య ఊర్వశిల యొక్క ప్రేమకథను తెలియజేస్తుంది సో కాళిదాస్ అన్ని ప్రేమకథలు ఎక్కువగా రాశాడు ఆ తర్వాత కాళిదాసు యొక్క కావ్యాలు చూస్తే మేఘదూతం మేఘ సందేశం ఇది యక్షరాజు తన భార్యకు పంపిన సందేశంగా ఈ కథ రాయడం జరిగింది కావ్యం రాయడం జరిగింది ఆ తర్వాత ఋతు సంహారం రాశాడు తర్వాత కుమార సంభవం తర్వాత రఘువంశం రాశాడు రఘువంశం మొత్తంగా రాయలేదు అలభ్యంగా ఉంది సో ఇది కాళిదాస్ గురించి తర్వాత వరామహిరుడు గురించి మనకు తెలిసింది బృహత్ సంహిత రచించాడు మనకు తెలుసు ఖగోళ శాస్త్రమైన పంచ సిద్ధాంతికను రచించాడు వరామహిరుడు తర్వాత ధన్వంతరి వైద్యశాస్త్ర గ్రంథంను వరరుచి ప్రాకృతిక ప్రకాశికను అమరసింహుడు అమర కోశాన్ని రచించాడు తర్వాత ఆర్యభట్ట రచనలు చూసుకుంటే సున్నాను కనుగొన్న ఆర్యభట్ట మనకు తెలిసింది ఆయన రచనలు సూర్య సిద్ధాంతం అంటే సూర్య చంద్రగ్రహణాల యొక్క ఏర్పాటుపై సూర్య సిద్ధాంతం రచించాడు ప్రపంచానికి తెలియజేసింది ఆర్యభట్ట మనకు తెలిసింది ఆ తర్వాత భూమి వ్యాసరథాన్ని అప్పుడే అంచనా వేశాడు ఆయన ఆ తర్వాత ఆర్యభట్టి ఏం రాశాడు అందులో బీజగణితం అంకగణితం క్షేత్రమితి త్రికోణమితి లాంటి డిస్ టాపిక్స్ని డిస్కస్ చేశాడు అందులో ఆ తర్వాత రెండవ చంద్రగుప్తుడు నాణేలు చూస్తే గరుడ ప్రతిమ పులి గుర్తుతో నాణేలు వేయించాడు రెండవ చంద్రగుప్తుడు మనం కంటిన్యూయేషన్లో ఆర్యభట్ట తర్వాత విష్ణు శర్మని చూస్తే ఆ కాలంలో నుండేవాడు విష్ణు శర్మ ఏం చేశాడంటే పంచతంత్రం రచించాడు సంస్కృతంలో ఇందులో ఐదు ఉంటాయి విష్ణు శర్మలో అవి సంధి విగ్రహం మిత్రలాభం మిత్రభేదం అసంప్రేక్షకారితం సో మనకు పంచతంత్రం అంటే ఐదు ఐదు తంత్రాలు ఐదు ఇవే సంధి విగ్రహం మిత్రలాభం మిత్రభేదం కారిత్యం సో ఇది ఆ తర్వాత దీనినే అరేబియన్ నైట్స్ అని రాశారు ఫారెన్ లాంగ్వేజ్లో పంచతంత్రాన్ని అయితే తెలుగులో దూపగుంట నారాయణ కవి ఈ దీనిని పంచతంత్రంగా అనువాదం చేశాడు తర్వాత సుశ్రుతుడు కూడా ఆ కాలంలో ఉండేవాడు ఈయన రచించింది సుశ్రుత సంహిత ఇందులోనే ఫస్ట్ టైం శస్త్రచికిత్స గురించి తెలియజేయడం జరిగింది కంటి చికిత్సల గురించి రచించాడు హెపటైటిస్ వ్యాధుల్ని కూడా సుశ్రుతుడు వివరించాడు ఆ కాలంలో వైద్య వైద్యం సంబంధించి ఫేమస్ అయిన ఆ తర్వాత పాలకశ్యపుడు ఏం చేశాడు అంటే పశువుల చికిత్స చేయటకు హస్త ఆయుర్వేదాన్ని రచించాడు పాలకశ్యపుడు ఇది వరకు మనం చూస్తున్నాం కదా ఆపరేషన్స్లో చేతిని ఉపయోగిస్తారు వెటర్నరీ డాక్టర్స్ సో అప్పుడే పాలకశ్యపుడు దీనికి కనుగొన్నాడు ఆ తర్వాత బ్రహ్మగుప్తుడు గురించి చూస్తే మొదటిసారి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరించాడు బ్రహ్మగుప్తుడు అందుకనే బ్రహ్మగుప్తుని ఇండియన్ న్యూటన్ అంటారు వెరీ ఇంపార్టెంట్ సో బ్రహ్మగుప్తుడు అంటే గుప్తులలో ఒక రాజు అనుకుంటాం కాదు ఈయన ఒక కవి ఆ కాలంలో ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని పెట్టాడు ఈయన ఇండియన్ న్యూటన్ అంటారు అందుకని ఈయన రచించిన గ్రంథాలు బృహస్మృతి సిద్ధాంతం ఖండగద్యాక తర్వాత వాగ్భటుడు గురించి చూస్తే ఈయన వైద్యశాస్త్ర గ్రంథాలైన అష్టాంగ సంగ్రహం రచించాడు వాగ్భటుడు రెండవ చంద్రగుప్తుని కాలంలో మనం చూసుకుంటే భారత్కు వచ్చిన చైనా యాత్రికుడు పాహ్యాన్ ఇతనే ఫా కోకో రచించాడు వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ చంద్రగుప్తుడి కాలంలోనే వేద సాహిత్యాన్ని గ్రంథస్థం చేశారు ఇది రెండో చంద్రగుప్తుడి కాలంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉంటాయి రెండో చంద్రగుప్తుడి గురించి చూసుకోండి ఆ తర్వాత కుమారగుప్తుడు వస్తాడు ఈయన ఏం చేశాడంటే కుమారస్వామి ప్రతిమతో నాణ్య లేయించాడు బీహార్లో నలంద యూనివర్సిటీని నిర్మించాడే కుబర్ కుమారగుప్తుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈయన గురించి తర్వాత స్కందగుప్తుడు హూనుల యాత్రను తిప్పికొడతాడు బుధగుప్తుడు ఏం చేస్తాడు ఆయన కాలంలోనే హూనులు భారత్లోకి ప్రవేశించారు మెల్లమెల్లగా గుప్తుల సామ్రాజ్యం పడిపోతుంది అందుకని వీటి గురించి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అయితే తర్వాత బానుగుప్తుడు వస్తాడు ఈయననే ఇరాన్ శాసనం వేయించాడు మధ్యప్రదేశ్లో ఇది సతీసాన గురించి సతీసగమన గురించి తెలియజేస్తుంది తర్వాత చివరివాడు ఎవరంటే విష్ణుగుప్తుడు విష్ణుగుప్తుడే చివరివాడు అయితే గుప్త యుగాన్ని పెరిక్లియన్ అగస్టన్ లేదా క్లాసికల్ యుగం అని కూడా అంటారు మనం స్వర్ణయుగంగా పిలుస్తాం చివరి వాడు విష్ణుగుప్తుడు మొదటివారు శ్రీగుప్తుడు వారి గురించి మనం మెయిన్ మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇప్పుడు మనం గుప్తుల పరిపాలనా అంశాలు చూస్తే ఎక్కడ ఎటువంటి భాగాలుగా విడిపోయి ఉంటుందంటే రాజ్యం రాజ్యానికి చక్రవర్తిగా భుక్తులు అంటే రాష్ట్రాన్ని భుక్తులు అనేవారు ఉపరికలు ఉంటారు దీనికి హెడ్గా విషయాలకు విషయపతి గ్రామాలకు గ్రామిణి సో ఈ విధంగా పరిపాలన జరిగేది సో అటువంటి పరిపాలనలో కొన్ని భాగాలకి కొంతమంది వ్యక్తులు ఉండేవారు వారి యొక్క పేర్లు ఆ కాలంలో ఎలా ఉండేవి అంటే ప్రధానమంత్రిని మంత్రి ముఖ్య అని సర్వసైన్యాధిపతిని మహాబలాధికృతి అని యుద్ధ విదేశాంగ మంత్రిని సంధి విగ్రహక అని అశ్వదళాధిపతిని బఠాశ్వత్పతి అని గజదలాధిపతిని పీఠాధిపతి అని అలాగే సైనికుల సంపద పర్యవేక్షణకు సంబంధించిన వ్యక్తిని రణ బండారి కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవారిని లేఖి కానీ వస్తువుల పర్యవేక్షణ చేసేవారు బండరీ కానీ పోలీస్ వ్యవస్థను చూసేవాడు దండ పాన పానాధికారిని కానీ చూసేవారు సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఇవి ఆ తర్వాత మనం నగర పాలన నలుగురు ఉండేవారు వారు నగర శ్రేష్ఠి సార్థవాహి ప్రథమ మూలక ప్రథమ కాయస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ తర్వాత గ్రామ భద్రలు చూడడానికి తలారి ఉండేవాడు మనం ఇప్పుడు ఆ కాలంలో న్యాయశాస్త్రం చూసుకుంటే మనుస్మృతి నారద స్మృతి పరాస్పర స్మృతి వీటి ప్రకారం శిక్షలు కానీ ఎటువంటి అయినా న్యాయం జరిగేది జరిమానాలు అధికంగా విధించేవారట ఆ కాలంలో ఇది న్యాయశాస్త్రం గురించి ఆర్థిక వ్యవస్థ చూస్తే వ్యవసాయం ఆ కాలంలో పంటలకు అనుకూలించే భూముల్ని క్షేత్ర అనేవారు పండించని భూములను అప్రహత అనేవారు మూడు సంవత్సరాలు పండించకుండా ఉన్న భూమిని కిలి అనేవారు అయితే బ్రాహ్మణులకు దానం చేసిన దానిని అగ్రహార భూములని దేవాలయకు సంబంధించిన దేవాదాయ భూములని అనేవారు మరి ఆ కాలంలో పనులు ఎలా ఉంటాయంటే వన్ బై సిక్స్త్ పాటు భూమి శిస్తుని బాగా అనేవారు రాజుకు పండ్ల చెరుకు రూపంలో ఇస్తే దానిని బోగా అనేవారు స్వచ్ఛందంగా రాజుకు కట్టేది బలి అని బంగారంపై వేసేది హిరణ్య అని నాగాలపై వేసే పనుని హాలివరక అని అనేవారు ఆ కాలంలో మతం చూస్తే వైదికం ఉండేది బుద్ధుని దశావతరంలో చూయించారు ఆ కాలంలో బుద్ధుని కూడా వైదిక రూపంలో చూయించారు దశావతారంలో ఇక వాస్తుశిల్పం చూస్తే అజంతా గుహల్ ఫేమస్ వీరి కాలంలోనే కట్టించబడ్డాయి అజంత గుహలలో ఒకటి నుంచి ఇరవై తొమ్మిది గుహలను బౌద్ధ మతం గురించి తెలియజేస్తాయి పదహారవ గుహలో చూస్తే నందుని సన్యాసం సుజాత బుద్ధునికి పాయసాన్ని ఇవ్వడం రాకుమారి ముల్లపంపుపై నిద్రిస్తుంది ఇవి పదహారవ గుహలు ఉంటాయి పదిహేడవ గుహ చూస్తే బుద్ధుడు శ్రావస్తిలో బోధనలు చేశాడని వెయ్యి చిత్రాల వరకు ఉంటాయి పదిహేడవ గుహలో పద్దొమ్మిదవ గుహలో బౌద్ధ జాతక కథలు ఉండడం జరిగింది అజంత శిల్పాలు ఫేమస్ గుప్తుల కాలంలో తర్వాత వాస్తుశిల్పం చూస్తే బాగ్నది ఒడ్డున ఉన్నవి బాగ్ గుహలు మధ్యప్రదేశ్లో ఆరు వరకు ఉంటాయి ఆ తర్వాత వీరి కాలంలోనే చందేల పాలకులు ఆలయాలని మధ్యప్రదేశ్లో నిర్మించడం జరిగింది మరి ముఖ్యమైన ఆలయాలు చూస్తే వీరి కాలంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఇవి ఏమేమి ఉన్నాయి సాంచి పదిహేడవ గుహాలయం ఉంది ఎక్కడ సాంచిలో పదిహేడవ గుహాలయం సాంచిలో ఉంది కంకాలి దేవాలయం జబల్పూర్లో ఉంది మధ్యప్రదేశ్ ఈ విష్ణు ఆలయం వరాహాలయం ఇరాన్లో ఉంది మధ్యప్రదేశ్లో పార్వతీదేవి ఆలయం నచానాతార అనే మధ్యప్రదేశ్లో ఉంది ఎక్కువగా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి శివాలయం భూమ్రా అనే ప్రాంతంలో ఉంది మధ్యప్రదేశ్లో దశావతార ఆలయం కూడా ధిమోగర్లో ఉంది ఇది మాత్రం ఉత్తరప్రదేశ్లో ఉంది సో ఈ గుప్తుల కళను కట్టబడిన కొన్ని ముఖ్యమైన ఆలయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత రెండో చంద్రగుప్తుడు చెక్కించిన ఏడున్నర ఫీట్ల బుద్ధుడి రాఘ విగ్రహం ప్రస్తుతం బర్హీంగ్ వాంగ్లో ఉందట చూడండి ఆ తర్వాత వరాహశిల్పం ఇవి శిల్పకళలు వారికి సంబంధించినవి ఇదండి గుప్తుడు గురించి మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసాం రా వాటి అక్కడ ఉన్న రాజుల గురించి వారి యొక్క కట్టడాలు నిర్మాణాలు వారి పరిపాలన గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇది గుప్తుల గురించి నెక్స్ట్ మనం సిలబస్లోని భాగంగా ఇంకో వంశం చూసుకుంటే పుష్యభూతి వంశం చాలా చిన్న టాపిక్ ఇది వారి యొక్క వంశవృక్షం ఈ విధంగా ఉండేది ఒకటే దగ్గర జాగ్రత్త చూడండి మొదలు పుష్యభూతి వంశ స్థాపకుడు ఆదిత్యవర్ధనుడుగా మనం గమనించవచ్చు ఎవరు పుష్యభూతి వంశం మొదటి స్థాపకుడు ఆదిత్య వర్ధనుడిగా గమనించవచ్చు ఆయన తర్వాత ప్రభాకర వర్ధనుడు వస్తాడు ఈయననే హూన హరిగ హరిణ కేసరి అంటారు ప్రభాకర వర్ధనుడిని ఇక ప్రభాకరవర్ధనుడి యొక్క మనం చూస్తే ప్రభాకర వర్ధనుడికి ఇద్దరు కొడుకులు మొదటివాడు రాజ్యవర్ధనుడు ఆ తర్వాత హర్షవర్ధనుడు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు హర్షవర్ధనుడు గురించి చాలా తెలుసు సో ఆయనకు సంబంధించిందే పుష్యభుతి వంశం మరి ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే ఆదిత్య నుంచి ఆయన తర్వాత ప్రభాకర వర్ధనుడు వస్తాడు ఈ ప్రభాకర వర్ధనుడి యొక్క ఇద్దరు కొడుకులే రాజవర్ధనుడు హర్షవర్ధనుడు ఒక కూతురు కూడా ఉండేది ఆమె పేరు రాజశ్రీ ఈ రాజశ్రీనే మోకరి రాజు అయిన గృహవర్మకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది సో చూసుకోండి ఆ తర్వాత ప్రభాకర వర్ధనుడి యొక్క మరణం తర్వాత సో ప్రభాకర వర్ధనుడి యొక్క మరణం తర్వాత ఆయన భార్య అయిన యశోమతి సతీసాగమనం చేస్తుంది ఆ తర్వాత రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు ఏ విధంగా పరిపాలనకు వచ్చారో చూద్దాం మనం సో తర్వాత అనంతగుప్త వంశానికి చెందిన బీహార్ యొక్క రంగరాజు దేవగుప్తుడు బెంగాల్ యొక్క వంగరాజు అయిన గౌడ శశాంకుడు కనహోజ్పై దాడి చేసి అక్కడ గృహవర్మను చంపి రాజశ్రీని బందీగా తీసుకెళ్తారు ఎవరు ఈ రాజశ్రీ మనకు తెలుసు ఎవరు ప్రభాకర యొక్క కూతురు అంటే రాజ్యవర్ధన్ హర్షవర్ధన్ యొక్క చెల్లి అక్కడ గృహవర్మకి ఇచ్చి పెళ్లి చేస్తారు కదా అక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరితోటి దేవగుప్తుడితోటి గౌడ శశాంకుడితో కనహోజ్ని పాలిస్తాడు గృహవర్మ ఆ గృహవర్మను చంపేసి రాజశ్రీని తీసుకెళ్తారు అప్పుడు ఏం చేస్తారు ఆ గౌడ శశాంకుడే మన ఇంతమంది గౌడ శశాంకుడు అన్నాం కదా ఆయననే కుట్ర చేసి రాజవర్ధను కూడా చంపేస్తాడు అప్పుడు వస్తాడు మన హర్షవర్ధనుడు ఏం చేస్తాడు అక్కడ ఉన్న ఆ దేవగుప్తుని చంపి సో ఇక్కడ దేవగుప్తుడు హెల్ప్ చేస్తాడు గౌడ శశాంకుడికి దేవగుప్తుణ్ణి చంపేసి తన చెల్లె అయిన రాజశ్రీని విడుదల చేస్తాడు హర్షవర్ధనుడు తర్వాత గౌడ శశాంకుడిపై దండెత్తి వెళ్తే ఆ గౌడ శశాంకుడు పారిపోతాడు సో అప్పుడే మనం హర్షవర్ధనుడి ఎంట్రీ మనం చూడవచ్చు హర్షవర్ధనుడి గురించి ఆల్రెడీ మనకు తెలుసు చాలా విధాలుగా అయినా సో ఆయన యొక్క వంశం పుష్యభూతి వంశం ఎవరి కొడుకు అంటే ప్రభాకర వర్ధనుడి కొడుకు తన చెల్లి అయిన రాజశ్రీని బంధించిన గోడ శశాంకుని దేవగుప్తుని ఓడించి పరిపాలనకు వస్తాడు హర్షవర్ధనుడు సో ఆరు వందల ఆరో సంవత్సరంలో ఈయన యొక్క శకం ప్రారంభమవుతుంది స్థానేశ్వర్లో రాజుగా ఆరంభిస్తాడు తన రాజ్యాన్ని సో తర్వాత రాజధానిని ఏం చేస్తాడైనా స్థానేశ్వర్ నుంచి కనుహౌజ్ కన్యాకుబ్జికి మార్పు చేస్తాడు హర్షవర్ధన్ యొక్క బిరుదు శీలాదిత్య హర్షవర్ధన్ యొక్క ఏనుగు చూడండి దర్పశత ఇంతకుముందు మనం రెండు ఏనుగులు డిస్కస్ చేశాం ఒకటి మనం అలెజాండర్ ఏనుగు గురించి ఆ తర్వాత ఇంకో ఏనుగు గురించి అవి కామెంట్ చేయండి ఇంతకుముందు మనం మీరు ఏం క్లాస్లో విన్నారు ఆ ఏనుగులు సో హర్షవర్ధన్ యొక్క ఏనుగు దర్పశత సో దానిపై దర్పశతపై వెళ్ళి వల్లభి రాజనాథ్ ఓడించి ఆయన కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాడట సో చూడండి ఆ తర్వాత హర్షవర్ధను యొక్క బిరుదు వచ్చేసి సకల లోకత్తర నద పరమభట్టారక శీలాదిత్య ఇవి హర్షవర్ధనుడి బిరుదులు సో ఈయన ఏం చేశాడు హర్షవర్ధనుడి కాలంలో ఇది చాలా చాలా ఆయన కాలంలో గొప్పగా జరిగింది ఏం చేశాడంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తును నిర్వహించేవాడు హర్షవర్ధనుడు ఎన్ని రోజులు తొంభై రోజులు నిర్వహించేవాడు చాలా గొప్పవాడు హర్షవర్ధనుడు పరాక్రమంలో కానీ దానంలో కానీ గొప్ప వ్యక్తిత్వంలో కానీ సో మొదటి రోజు ఏం చేశాడు అంటే బుద్ధుని ప్రతిష్టన చేసేవాడు రెండవ రోజు సూర్యుని ప్రతిష్ట మూడవ రోజు శివునికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట నాలుగవ రోజు బౌద్ధ సన్యాసులకు దానాలు చేసేవాడు ఈ విధంగా తొంభై రోజులు జరిగేవి ఆ తర్వాత చైనా యాత్రికుడే హుయాన్ సాంగ్ ఈయన కాలంలో హర్చవర్ధన కాలంలో సందర్శిస్తాడు హుయాన్ సాంగ్ ఏం చేశాడు తన సీక్ గ్రంథంలో నలందా యూనివర్సిటీలో విద్యార్థులు పదివేల బో బోధకులు పదిహేను వందల పదిహేను వేల మంది పదిహేను బోధకులు పదిహేను వందల మంది విద్యార్థులు పదివేలు ఉన్నారని తెలియజేయడం జరిగిందట ఇప్పుడు మనం మహామోక్ష పరిషత్ను నిర్వహించింది ఎవరు అంటే హర్షవర్ధనుడు తొమ్మిది రోజులు నిర్వహిస్తే అక్కడ ఏ రోజులు ఏం చేశాడని డిస్కస్ చేశాం హుయాన్ సాంగ్ ఆ కాలంలో వస్తాడు తన సీకీ గ్రంథంలో చెప్పాడు నాలుందా యూనివర్సిటీలో విద్యార్థులు ఆ కాలంలోనే పదివేలు బోధకులే పదిహేను వందల మంది ఉండేవారని తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఈ హుయాన్ సాంగే ఆ మహామోక్ష పరిషత్కి అధ్యక్షుడిగా వివరించాడట ఆరు వందల నలభై మూడు సంవత్సరంలో ఇప్పుడు మనం హర్షవర్ధనుడు సంస్కృతంలో రచించిన నాటకాల గురించి చూస్తే రత్నావళి నాగానందం ప్రియదర్శిని అండ్ పార్వతి పరిణయం ఇవి ఆయన సంస్కృతంలో రచించినవి రత్నావళి నాగానందం ప్రియదర్శిని పార్వతి పరిణయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి హర్షవర్ధన్ రచించాడు హర్షవర్ధన్ కాలంలో మనం ఆస్థాన కవులు డిస్కస్ చేస్తే వెరీ ఇంపార్టెంట్ వీరు బానుడు బానుడే చరిత్రను రాస్తాడు కాదంబరి రచిస్తాడు సో ఇవి మనకు తెలుసు సో డీటెయిల్గా తెలియదు ఇప్పుడు తెలుసుకోవచ్చు మనం పుష్పూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడి యొక్క చరిత్రను రచించింది బానుడు కాదంబరిని రచించింది కూడా బానుడు సూర్యశతకాన్ని మయూర శతకాన్ని రచించింది మయూర శర్మ ఉదయ సుందరీకత అని రి రచించింది సోదల మాతంగి సో ఈ ముగ్గురు ఎవరి ఆసనం కావాలంటే హర్షవర్ధనుడికి సంబంధించి ఆ తర్వాత మనం శాసనాల గురించి డిస్కస్ చేస్తే ఈ శాసనాలు చూడండి సోనేపట్ శాసనం హర్యానాలో ఉంది మధుబన్ శాసనం ఉత్తరప్రదేశ్ బన్సికేరా ఉత్తరప్రదేశ్ ఇవి హర్షవర్ధనుడి శాసనాలు ఆరు వందల ముప్పై సంవత్సరంలో చూద్దాం మనం నర్మదా నది యుద్ధం జరుగుతుంది బాదామి చాలికుడైన రెండవ పులకి చేతిలో ఎవరు ఓడిపోతారు హర్షవర్ధనుడు ఓడిపోతాడు సో అప్పటి నుంచే పుష్యభూతి వంశం అనేది ప్రశస్తి కోల్పోయింది వెరీ ఇంపార్టెంట్ ఇది నర్మదా నది యుద్ధం ఈ బాదామి చాలుకుడు రెండవ పులకేసి అయినా ఈ యుద్ధం అనేది నెక్స్ట్ మనకు రాబోయే టాపిక్లో బాదామి చాలుకుడు టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం సో రెండవ పులకేసి చేతిలో ఓడిపోయింది ఎవరంటే హర్షవర్ధనుడు ఆ తర్వాత రెండవ పులకేసి హర్షవర్ధన్ గురించి హర్షవర్ధన్నే ఓడించి మనం హర్షవర్ధున్ని బాదామి బాదం అని రెండో పులకేశి ఓడించేస్తాడు కదా ఆ రెండో పులకేశి హర్షవర్ధున్ని ఓడించేసి హర్షవర్ధనుడు గురించి గొప్పగా ఐహోల్ శాసనం వేయించాడు రెండో పులకేశి చూడండి అంత గొప్పవాడు హర్షవర్ధనుడు ఆ ఐహోల్ శాసనంలో హర్షవర్ధనుడి గురించి సకల లోకొత్తర అని రెండో పులకేశి వేయించాడు అంత గొప్పవాడు హర్షవర్ధనుడు ఆ తర్వాత మనం పుష్యభూతి వంశం యొక్క పుష్యభూతి వంశం యొక్క మనం పరిపాలన పద్ధతిని చూస్తే రాజ్యాన్ని రాజు రాష్ట్రాన్ని రాజస్థానియా భుక్తులనే ప్రాంతాన్ని ఉపహారికలు విషయాలని విషయపతి గ్రామాలను గ్రామిని పరిపాలించేవారు ఇది పుష్యభూతి వంశానికి సంబంధించిన పరిపాలన పద్ధతి ఆ తర్వాత మహాబలాధికృతాన్ని సైన్యాధిపతి ఉండేవాడు సంధి విగ్రహాన్ని యుద్ధ మంత్రి ఉండేవాడు దండపాసకారికగా రక్షక భటుడు ఉండేవారు సో ఇది పుష్యభూతి వంశం గురించి డిస్కషన్ సో మనం ఈ క్లాస్లో మనం గుప్తుల గురించి పుష్యభూతి వంశమైన దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం ఇప్పటివరకు సిలబస్లో భాగంగా తొలివేద నారికత మలివేద హరియంగ వంశాలు విదేశీ దండయాత్రలు అలా మత సంస్కరణ ఉద్యమాలు తర్వాత మౌర్య సామ్రాజ్యం కుషానులు సంగమ గురించి డిస్కస్ చేశాం ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనం గుప్తుల స్వర్ణయుగం గురించి పుష్యపతి వంశం గురించి డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ రేపటి క్లాస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బాదం చాలికులు పల్లవులు రాష్ట్రకూటులు చోళుల గురించి డిస్కస్ చేస్తాం మనం క్లాస్ సిక్స్లో భాగంగా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇండియన్ హిస్టరీ పైన మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది మొత్తం మన క్లాసులు ఇవ్వడం వల్ల రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి కంటెంట్ మీకు ఎప్పుడు అందిస్తాం తక్కువ టైంలో అని కోరుకుంటూ ఇతరులకు షేర్ చేయండి కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి ఇతరులకు ఎక్కువగా చేరుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్స్ బిలివర్స్ అకాడమీ క్రాంతి ఉప్పు జై హింద్